వెల్కమ్ టు చిన్నస్ కిచెన్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం మెను బ్లాగ్ చేద్దాం రండి. ముందుగా ఇలా అమ్మవారిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి వాయనం ఇవ్వడానికి ఒక ప్లేట్లో జాకెట్ ముక్క, గాజులు, అరటిపళ్ళు, పూలు, ఎండు ఖర్జూర, పోక, కొబ్బరి వక్క, పసుపు, కుంకుమ, గణపతిని కూడా అందులోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా గణపతి పూజ చేయాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయాలి. ఆ తర్వాత ముందుగానే వాయనం ఇవ్వడానికి సిద్ధం చేసుకున్న ప్లేట్ని తీసుకొని ఇస్తున్నానమ్మ వాయనం అనాలి. ఆ తర్వాత మనమే మళ్ళీ పుచ్చుకుంటున్నామ వాయనం అనాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలు చేతిలో తీసుకొని అమ్మవారి వ్రత కథని చదువుకోవాలి. ఆ తర్వాత ఆ అక్షంతలు కొన్ని అమ్మవారి పైన వేసి మిగిలినవి మన పైన వేసుకొని పెద్దవాళ్ళతో కూడా ఆ అక్షంతల్ని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న ప్రసాదాలను పెట్టి అమ్మవారికి ఇలా హారతిని ఇవ్వాలి. ఆ తర్వాత మనం కూడా ఆ హారతిని తీసుకోవాలి.